వినోదం ఇంకింత భారమైంది. సినిమా కంటే థియేటర్స్ లో ఉన్న స్నాక్స్ బిస్కెట్ ప్యాకెట్స్ ధరలు చాలా పెరిగాయి. ఇంట్లో వాళ్ళతో కలిసి సినిమాకి వెళ్తే 1000 రూపాయల నుంచి 1500 కావాల్సిందే. పెరిగిన రేట్లతో జనం సినిమాకు థియేటర్లకు వెళ్ళాలంటే భయపడుతున్నారు. ఒకప్పుడు ఇంట్లోతోటి కలిసి సినిమాకు పోవాలంటే 50 100 రూపాయలు ఉంటే సరిపోయేది. కానీ ఇప్పుడు థియేటర్కు పోవాలంటేనే జేబులు చూసుకుంటున్నారు జనం. జీఎస్టీ ప్రభావంతో టికెట్ల ధరలు 12% పెరగడం ఒకటైతే థియేటర్ల క్యాంటీన్లు జనాన్ని దోచుకుంటున్నాయి. క్యాంటీన్లలో అమ్మే వాటి మీద సర్కార్ ధరలు పెంచుకున్నా యాజమాన్యాలు ఇష్టమొచ్చినట్లు వ్యవహరిస్తున్నాయి. 25 రూపాయలు తీసుకుంటారు, ఏం అడుగుదాం చెప్పండి. ఇచ్చేది సరిగ్గా ఇస్తే అయిపోతుంది. చిప్స్ 25 30, బయట 15 ఉంటుంది. ఇంత మూవీకి వచ్చి ఆ 10 20 రూపాయలకు ఏం అడుగుతాం? అది అలా దగ్గర ఉండాలి డిస్టెన్స్. కొత్త సినిమా వచ్చిందంటే థియేటర్ల యాజమాన్యాలకు పండుగ. బయట అమ్మే ధరలకు థియేటర్ లోపల అమ్మే ధరలకు 2-3 రేట్లు అధికంగా ఉంటున్నాయి. బయట కూల్ డ్రింక్స్ 20 రూపాయలుంటే థియేటర్లో 25 నుంచి 30 రూపాయలకు అమ్ముతున్నారు. చిప్స్ ను థియేటర్లలో 30 రూపాయల నుంచి 35 రూపాయలకు అమ్ముతున్నారని చెబుతున్నారు ప్రేక్షకులు. ప్రతి దాని మీద 10 రూపాయలకు పైనే ఎక్కువగా వసూలు చేస్తున్నారని అంటున్నారు. ఇప్పుడు టికెట్ కడ అయినా కూడా 12% జిఎస్టీ వేసిండ్రు. అంత ఇప్పుడు సామాన్య జనం ఎట్లా చూస్తారు? టికెట్ 50 రూపాయల టికెట్ ఇప్పుడు 80 రూపాయలు చేసింది. కూల్ డ్రింకులు అయినా కూడా ఏది అడిగినా ఏమైనా ఎందుకు ఇట్లా రేట్ అంటే జిఎస్టీ అనే చెప్తున్నారు. గ్రేటర్లు ఉన్న దాదాపు అన్ని థియేటర్లలో ఇట్లా ఎక్కువ రేట్లు వసూలు చేస్తున్నారని అంటున్నారు ప్రేక్షకులు. ఇక పార్కింగ్ల కూడా ఈ దందా ఉంది. 2-వీలర్కు 20, కార్లకు 50 రూపాయల దాకా వసూలు చేస్తున్నారని చెప్తున్నారు. థియేటర్లో చాలా ఎక్కువ రేట్స్ అమ్ముతున్నారండి. ఇది స్నాక్స్ కానీ కూల్ డ్రింక్స్ కానీ ఎక్కువ, పార్కింగ్ కానీ టూ మచ్ రేట్స్ ఉన్నాయండి. ఎంఆర్పి మీద 5-10 రూపీస్ ఎక్స్ట్రా ఛార్జ్ చేస్తున్నారండి. ఇక దానికి ఏం అనడం లేదు కదా. పార్కింగ్ 20-25 రూపీస్ తీసుకుంటారు. అన్నీ ఆన్లైన్లో చూసుకోమంటారు. ఆన్లైన్లో ఎక్కువ ఛార్జెస్ ఉంటుంది. మళ్ళీ ఇప్పుడు 18% సర్వీస్ ట్యాక్స్ జిఎస్టీ అన్నారు కదా, దాన్ని ఎక్కువ ఛార్జెస్ ఉన్నారు. సినిమా చూసేందుకు ఫ్యామిలీతో వస్తే 1000 రూపాయలు ఖర్చు అవుతుంది అంటున్నారు పబ్లిక్. ఇందులో క్యాంటీన్ ఖర్చులే ఎక్కువ అని చెబుతున్నారు. 30 రూపీస్ ఎక్కువ ఉంటుంది. బయట కన్నా ఎక్కువ ఉంటుంది. లేస్ ప్యాకెట్ 5 రూపీస్ అయితే 10 రూపీస్ అట్లా ఉంటుంది. ఎక్కువ 15 అయినా 30 అని ఉంటుంది. కూల్ డ్రింక్స్ అన్నీ ఎక్కువనే ఉంటాయి బయట కన్నా. సినిమా చూసి ఎంజాయ్ చేద్దామనుకున్న సగటు ప్రేక్షకులకు ధరలు చుక్కలు చూపిస్తున్నాయి. ఏం కొనాలన్నా ఎంఆర్పికి అస్సలు దొరకవంటున్నారు జనం. ఈ రేట్ల మీద థియేటర్ల యాజమాన్యం కూడా పట్టించుకోవట్లేదని ఆరోపిస్తున్నారు. పూర్ పీపుల్ ఇట్లాంటి వాళ్ళు చూడాల్సిన వచ్చిన వాళ్ళు మరి ఇంత మూవీకి ఇన్ని డబ్బులు పెట్టలేరు కదా. ఇప్పుడు మేము 4 మెంబర్స్ ఫ్యామిలీ 5 మెంబర్స్ వచ్చినాం. టికెట్ చూస్తే 50 రూపీస్, ఆ జిఎస్టీ అన్ని కలిపి మాకు 400 రూపీస్ అయినాయి. మిడిల్ క్లాస్ పీపుల్ అలాంటి వాళ్ళు చూడలేరు కదా. అండ్ దాంతోపాటు ఇంకోటి జిఎస్టీ వచ్చింది. జిఎస్టీ ఏంటంటే ఇంటర్వెల్ ఏమన్నా తిందామన్నా ఒక్కొక్కటి 20 రూపీస్ అట్లా ఉంది. ఎవరు తినలేరు. సరే బయట నుంచి తెచ్చుకుందామంటే అవుట్ సైడ్ ఫుడ్ ఈజ్ నాట్ అలౌడ్. క్యాంటీన్లలో ఇంత ధరలున్నా యాజమాన్యాలు మాత్రం అదేం లేదంటున్నారు. లేదండి, ఎంఆర్పి రేటే మనం అమ్మేస్తాం. అన్నీ రీజనబుల్. 20 రూపీస్ చిప్స్ 30 రూపీస్ అండి ఎంఆర్పి రేట్. లేదండి మీరు చూడండి, అది పబ్లిక్ ఒపీనియన్. మన దగ్గర 100% అది ఎంఆర్పి రేటే ఉంటుంది. 1 రూపాయి ఎన్పి కూడా ఎక్కువ తీసుకున్నాం. థియేటర్ క్యాంటీన్ల ధరల మీద అధికారులు చర్యలు తీసుకోవాలంటున్నారు ప్రేక్షకులు.